వెల్కమ్ స్టూడెంట్స్ ఏపీఎంసె ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది షెడ్యూల్ డేట్స్ అన్నీ క్లారిటీగా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే సెకండ్ ఫేజ్ అనేది లేదు ఇంకా ఇప్పుడు కండక్ట్ చేయబోయే ఫైనల్ ఫేజ్ దీని తర్వాత ఎటువంటి కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేయడం జరగదు ఇదే కౌన్సిలింగ్లో ఇంకా మీకు వచ్చిన సీట్ ఫైనల్ అవుతుంది ఇన్ కేస్ మీరు రాంగ్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీరు సీట్ మిస్ అవుతే ఇంకా ఇయర్ సీట్ కూడా ఉండదు మీకు కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్ కావాలి మీ కౌన్సిలింగ్ మీ ర్యాంక్కి తగ్గట్టుగా వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ కావాలంటే మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లు ఇచ్చాను మెంటర్షిప్ తీసుకుంటే మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్టు ర్యాంకు కేటగిరీ జెండర్ అన్నీ బేస్ చేసుకొని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇంకా షెడ్యూల్ డేట్స్ విషయానికి వస్తే సో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ఫైనల్ ఫేజ్ సో ఇదే ఫైనల్ ఫేజ్ దీని తర్వాత ఇంకా కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం జరగదు సో ఇప్పుడు ఫైనల్ ఫేజ్ సంబంధించి ఫస్ట్ యాక్టివిటీ చూసుకుంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వలేదో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ ఉన్నారో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయడం అంటూ ఏముండదు డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది వెబ్ ఆప్షన్స్ ట్వంటీ ఫోర్త్ నుండి ట్వంటీ సిక్స్త్ వరకు అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వరకు టైమ్ ఇచ్చారు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ట్వంటీ సెవెంత్ రోజు కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ థర్టీ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది సెల్ఫ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ మీకు వచ్చిన కాలేజ్కి థర్టీ ఫస్ట్ నుంచి థర్డ్ వరకు రిపోర్టింగ్ చేయాలని ఇచ్చారు ఆల్రెడీ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఆగస్ట్ ఫస్ట్ నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించి కంప్లీట్ డేట్స్ అన్ని మీకు వీడియోలు ఇచ్చాను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడండి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం డేట్స్ అన్ని సో ఇది ఫైనల్ ఫేస్ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ డేట్స్ ఇందులో వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో ఇదే ఇంకా మీకు ఫైనల్ సీట్ అవుతుంది ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించి థ్యాంక్ యూ